మా అధ్యక్ష పగ్గాలను ఎప్పుడైతే చేపట్టారో అప్పటి నుంచే మా అసోసియేషన్ అభివృద్ధికి ప్రయత్నాలు ప్రారంభించారు మంచు విష్ణు. ఇప్పటికే మహిళల కోసం ఓ గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విష్ణు తాజాగా మరో నిర్ణయంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. టాలీవుడ్ హీరోయిన్స్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై దృష్టి సారించారు. హీరోయిన్స్ పై అభ్యంతరకర వీడియోలు చేసి పెడితే ఉపేక్షించేదే లేదని, యూట్యూబ్ ఛానళ్లు హద్దులు దాటి ప్రవర్తిస్తే ఆగేదే లేదని హెచ్చరించారు విష్ణు. తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సన్మాన కార్యక్రమంలో ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ల థంబ్నైల్స్ హద్దులు మీరుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటీమణులు తమ ఆడపడుచులని, వారిని గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. హీరోయిన్స్ గురించి అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లను నియంత్రించడం తన ఎజెండాలో ఓ అంశమని చెప్పారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి చిత్ర పరిశ్రమకు సహకారం అందిస్తూనే ఉందని తెలిపారు. అసభ్యకరంగా మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని యూట్యూబ్ నెట్వర్క్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కొన్ని నెట్వర్క్స్ లెవెల్ హద్దు మీరి దాటి పెట్టి దాని లోపలేమో ఏమి ఉండదు. సో ఇవన్నీ ఎలాగో మేము యూట్యూబ్తో కూడా డిస్కషన్ స్టార్ట్ చేసాం. నేను అసలు ఊరుకునే లేదు, ఎక్కడికి వెళ్తారు వీళ్ళందరూ, వీళ్ళ అడ్రస్లు అన్నీ దొరుకుతాయి కదా, ఎలాగో ఒక లీగల్ ఫర్మ్తో మాట్లాడడం. మేము ఆ లీగల్ ఫర్మ్ మా పని ఒక సెల్ పెట్టి ఓన్లీ ఇలాగా ఎలో జర్నలిజం చేసే కొంతమంది పైన మాత్రం గ్యారంటీ లీగల్ యాక్షన్ చాలా స్ట్రాంగ్ గా తీసుకుంటాం. ఇదిలా ఉంటే ఇక మాలోని మహిళల భద్రత కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ పేరిట కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటీ మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని, ఆ కమిటీకి సలహాదారుగా సునీత కృష్ణన్ ఉంటున్నారని, అలాగే అందులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కూడా ఉంటారని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రోజురోజుకి శృతిమించుతున్న సోషల్ మీడియా విషయంలోనూ మంచు విష్ణు నియంత్రణ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.